చంద్రబాబు వాడకానికి మరో సొంత జిల్లా నేత బలి. అవసరం కోసం వాడుకోవడం, ఆ తర్వాత వాళ్లను పట్టించుకోవడం మానేయడం, ఇది చంద్రబాబు నాయుడికే తెలిసిన రాజకీయ సూత్రం. ఆయన రాజకీయ జీవితం అంతా ఇలాంటి తీరే ఆగిపిస్తుంది. ఆఖరి ఈ విషయంలో చంద్రబాబు వీరాభిమానులు కూడా గట్టిగా వాదించలేరు. ఎందుకంటే చంద్రబాబు నైజం అటువంటిది. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ పార్టీ గుర్తింపుతో ఎమ్మెల్యేగా గెలిచి గుర్తింపు సంపాదించుకుని ఆ పార్టీనే ఇష్టానుసారం మాట్లాడతాడు చంద్రబాబు. కాంగ్రెస్తో మొదలు పెడితే ఎన్టీఆర్తో చంద్రబాబు ఆటాడేసుకున్నాడు. అవసరమైన సందర్భాల్లో ఎన్టీఆర్ను దేవుడు అన్నాడు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసి తను సీఎం అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ అధికారం కోల్పోయేంతవరకు ఎన్టీఆర్ పేరే చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. ఇలా పెద్ద పెద్ద వాళ్లే చంద్రబాబు ముందు ఎందుకు పనికిరాకుండా పోయారు. ఇక చిన్న చిన్న వాళ్ళంతా ఎంత? ఇప్పుడు ఈ జాబితాలో చేరాడు చిత్తూరు జిల్లా నేత బోస్. ఈయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పలమనేరు నియోజకవర్గంలో పోటీ చేసిన నేత. అప్పట్లో చంద్రబాబుకు బోస్ అవసరం పడ్డాడు. దీంతో ఒక రేంజ్లో ఉపయోగించుకున్నారు. అతడిని పలమనేరు నుంచి వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిపై పోటీ పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో ఓడింది. వైసీపీ గుర్తు మీద అమర్నాథ్ రెడ్డి గెలిచాడు. అయితే వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే పరమావధి అనుకున్న చంద్రబాబు నాయుడు అమర్నాథ్ రెడ్డికి పచ్చకండవా వేశాడు, మంత్రి పదవి ఇచ్చాడు. అక్కడి నుంచి పలమనేరు టీడీపీ నేత బోస్కు చుక్కలు కనిపించడం మొదలైంది. అమర్నాథ్ రెడ్డి వచ్చాడు కాబట్టి బోస్ చంద్రబాబుకు పట్టకుండా పోయాడు. బోస్ను అనేక రకాలుగా అణగదొక్కారు. టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. నానా రకాలుగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎటూ పోలేని స్థితిలోకి నెట్టేసి అతడిని వదిలిపెట్టారు. ఇది తెలుగుదేశం అధినేతను నమ్ముకుని పార్టీ తరఫున పోటీ చేసిన ఒక వ్యక్తి పరిస్థితి.